ఈరోజు బడ్జెట్ కేటాయింపులు చాలా దారుణంగా ఉన్నాయి. దాదాపు 16 వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు కేటాయించడం జరిగింది. ఈ 600 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులు ఇంకొక 20 సంవత్సరాలైనా కూడా పూర్తి కావు. చాలా ప్రధానమైనటువంటి 4 జిల్లాలకు నీరందించేటువంటి హంద్రీనివ ప్రాజెక్టు, అదేవిధంగా ప్రధానమైన కరువు ప్రాంతాలకు నీరందించేటువంటి గాలేరు నగిరి ప్రాజెక్టు, వీటికి కేవలం ఒకదానికి 220 కోట్ల కేటాయించారు. అదేవిధంగా ఇంకో దానికి 169 కోట్లు మాత్రమే కేటాయించినాడు. ఈ విధంగా ఇవి కేవలం జీతభత్యాలు ఇవ్వడానికి, అదేవిధంగా కరెంటు బిల్లులు చెల్లించడానికి కూడా ఏమాత్రం కూడా సరిపోవు. అదేవిధంగా ఈరోజు పట్టిసీమ నుంచి గోదావరి జలాలన్నీ రాయలసీమకి ఇస్తా అంటున్నాడు. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రాయలసీమ జిల్లాల్లో అంద్రినివ, గాలేరు నగరి, లేకపోతే వెలుగుబండ ప్రాంతాల ప్రాజెక్ట్ అయినా వెలుగొండ ప్రాజెక్టు, వీటన్నింటికీ ఏ విధంగా పూర్తి చేయబోతా ఉన్నారు, అదేవిధంగా ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయించబోతున్నారో స్పష్టంగా ఒక శ్వేతపత్రాన్ని మీరు విడుదల చేయండి. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో హంద్రీనివ ప్రాజెక్టుని 96-97లో కేవలం 5 టీఎంసీలకు కుదించి ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది, జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. హంద్రీనివని 5 టీఎంసీలకు కుదించే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రావడం వల్ల ఆ జీవోను సవరించి మళ్ళా 40 టీఎంసీలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 టీఎంసీలకి కుదించి తన 9 సంవత్సరాల పాలనలో 13 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ ఉమ్మా గారు ఈరోజు అంద్రీనివ గురించి ప్రేమ ఒలగబోస్తా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. వారికి ఏమాత్రం కూడా నైతిక అర్హత లేదు. ఈరోజు వారే గిన అధికారంలో కొనసాగింటే ఇవాళకి అంద్రీనివని, గాలేరు నగరిని ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చేది. అదృష్టవశాత్తు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరీ వీటికి ప్రాణం పోసుకుని ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాయనేటువంటిది వాస్తవం. మీరు సార్ ఇవాళ పులివెందులకి కూడా నీళ్ళు ఇచ్చాము, కడప జిల్లా అందరికి నీళ్ళు ఇస్తున్నాము, కుప్పం కూడా ఇవ్వకపోయినా పులివెందులకి నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. వాస్తవానికి కడప జిల్లాకి అవసరమైన దుర్వార పరిస్థితి ఉంది. సీఎం సొంత జిల్లా అయిన గాలేరు నగర్ వాటి ప్రాజెక్టులకు సంబంధించిన పనితీరు ఏమిటి సార్? ఈ హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు సంబంధించి అది ఒక 1/4 టీఎంసీ పులివెందులకు ఇచ్చేసేసి జబ్బలు తలుచుకునే పరిస్థితి అన్నమాట. అదే రాజశేఖర రెడ్డి గారు ఆ కాలువలన్నీ కట్టినారు కాబట్టి ఇప్పుడు ఆ కాలువల్లో 1/4 టీఎంసీ నీళ్లు ఒకసారి, 1/4 టీఎంసీ నీళ్లు ఒకసారి చెప్పేసి ఇచ్చేసేసి అదేదో మేమే ఇచ్చేసినామని చెప్పేసేసి ఆపర భగీరథుడు అని చెప్పేసేసి ఇవన్నీ కూడా కోరుకునే కార్యక్రమం చేస్తానన్నమాట. ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకోకోకుండా ఆయన చేతుల ద్వారా ఆయన ప్రభుత్వంలో ఈరోజు జబ్బలు తెలుసుకునే కార్యక్రమం చేస్తానన్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం కాదు. అదేదో ప్రజలకు మభ్య పెట్టడానికి మాత్రమే అనమాట, పులిందలకు కూడా నీళ్ళు ఇచ్చినామని చెప్పేసేసి అనమాట. ఇదంతా జరిగే విషయాలు కావు, ఎందుకంటే అంత చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా జిఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్ అన్న పూర్తి, సెకండ్ ఫేజ్ కదా దేవుడు అడుగు, కనీసం ఫస్ట్ ఫేజ్ అంటే గండికోట వరకు, సర్వరాయ సాగర్ వరకన్నా కూడా పూర్తి చేయాలంటే దాదాపు 1600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. దీనికంతా ఇచ్చిందంతా 169 కోట్లు, అంటే దాంట్లో ఇచ్చిందంతా 10% కూడా ఇవ్వలేదు, అది కూడా అంతా జీతాలకే సరిపోతుంది అనమాట. హెచ్ఎన్ఎస్ చూద్దామా అంటే దానికి ఇంకా 1400-1500 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది, దాంట్లో ఇచ్చింది ఆయన 200 కోట్ల రూపాయలు అనమాట. సో ఇవన్నీ కూడా ఊరిక మభ్య పెట్టే కార్యక్రమం అనమాట, మోసం చేసే కార్యక్రమం అనమాట. ఇంత దగుల్బాజీ ప్రభుత్వమే ఉండదు, అన్ని అరచేతుల్లో వైకుంఠం చూపించినట్టుగానే మేమంతా ఇచ్చేసినట్టుగానే చెప్పే కార్యక్రమం జరుగుతుంది అనమాట. అన్ని దానికి ఒక్క పట్టిసీమ అంటే వాళ్ళు ఆ 300 కోట్ల రూపాయల కమిషన్ల కోసం ఆ పట్టిసీమ అనేది చేపట్టి దానికి బడ్జెట్లో 1300 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అనమాట. చూడు, వాళ్ళు డబ్బులు తీసుకునే దానికోసము 1300 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి మిగతా అంతా కూడా ఏమాత్రము ఇక్కడ ఆరకొరగా జీతాలకు మాత్రమే పెట్టి ఇక్కడ ఏమన్నా కాలవగట్టల పైన మేము పండుకుంటాం, జూలై 31 కల్లా 38 టీఎంసీ గండికోటలో పెడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పిపోయినాడు అనమాట గండికోటలో మొన్న. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఎంత పని జరిగింది, ఇంకా ఎంత పెట్టాలి అని చెప్పేసి దాదాపు 1600 కోట్ల రూపాయలు పెట్టి రెండేళ్ళు కష్టపడితే కానీ ఆ 38 టీఎంసీలు గండికోటకు పోయే పరిస్థితి కాదనమాట. ఈ రకంగా కేటాయింపులు చేసి ఈ రకంగా చేస్తే ఊరికి మభ్య పెట్టడము మోసగించడం అనమాట ప్రజలను, ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చడమే అబద్ధాలతోటి రావడం జరిగింది అనమాట. అదే రకమైన అబద్ధాలు చెప్పుకుంటూ ఆ రకంగానే ఈ 5 ఏళ్ళు కొనసాగించాలన్నదే వాళ్ళ ఉద్దేశం అనమాట. ఆ రకంగా జరుగుతుంది తప్ప ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఈ రంగమే కాదు, ఒట్టి ఒక జలయజ్ఞ కార్యక్రమమే కాదు, ఏ రంగంలో కూడా వీళ్ళు 1 రూపాయి ఖర్చు పెట్టిన పరిస్థితి లేదనమాట.
ఊరికి అబద్ధాలు చెప్పుకుంటూ కాలం కలిసే కార్యక్రమం వీళ్ళు చేసిందంత చంద్రన్న కానుకలు అనే ఒకటి, సంక్రాంతి సంబరాలు అనేది ఉండదు, ఇసుక మాఫియాలో వాళ్ళ తెలుగు తమ్ముళ్ళు సంపాదించుకునేదానికి, ఇవి పట్టిసీమలో 300 కోట్ల రూపాయలు లంచాలు తీసుకోవడానికి అనమాట. అంత దగ్గరించి వేరే ఏమైనా చంద్రన్న కానుకల్లో దాదాపు 45 కోట్ల రూపాయలు కమిషన్ రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి 315 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించడం జరిగిందనమాట. సో ఈ రకంగా చేస్తున్నారు తప్ప ఇదేదో ఏదో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి చైనా, జపాన్, సింగపూర్ ఇవన్నీ తిరుక్కుంటూరికి మా అవివేక కార్యక్రమం అనమాట. ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చూసిన తర్వాత మేము ఒకటే నిర్ణయానికి వచ్చామండి, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు రాయలసీమ మీద కపట ప్రేమను చూపిస్తా ఉన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పట్టిసీమ కాదు, ఒట్టిసీమ అనేది మేము తెలుసుకున్నాం. అది కేవలం మరి ధనం మూటగట్టుకుని కమిషన్ల కోసం పెట్టిన ప్రాజెక్ట్ లాగా మరి మాకే కాదు ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. అక్కడికి వెళ్తే మరి ఇక్కడ చూస్తే బనకచర్ల రెగ్యులేటర్ దగ్గర ఉన్నాం ఇవాళ. మరి ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనిపిస్తా ఉంది ఆయన కేటాయింపులు, బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే కేవలం 350 కోట్లు అన్నిటికీ కలిపి మరి కేటాయించటం, అంతేకాకుండా ఆ కేటాయించిన దానిలో కూడా పట్టిసీమకి అంటూ స్పెషల్ గా బడ్జెట్ లో ఎక్కడా కూడా ప్రస్తావన తీసుకురాలా. అంతేకాకుండా పట్టిసీమ ప్రాజెక్టు గురించి మరి బడ్జెట్ లో జీవోలో రాయలసీమకి నీరు అందించడం కోసం అనేది కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. ఇది కేవలం రాయలసీమ మీద కపట ప్రేమ చూపిస్తూ మరి రాయలసీమను అడ్డం పెట్టుకుని రాయలసీమకి నీళ్ళిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని చెప్పి ప్రజలకు చెప్తూ ఇక్కడ ప్రజల్ని అందరినీ మోసం చేస్తూ కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ పట్టిసీమ ప్రాజెక్టు పెట్టారని చెప్పి తెలుస్తా ఉంది. పట్టిసీమ ద్వారా నీరు రాయలసీమకు వచ్చేది మరి లేనేలేదు, అది జరిగే పని కాదు అని చెప్పి మరి తూర్పుగోదావరి అదేవిధంగా పశ్చిమ గోదావరి రెండు జిల్లాలు మేము తిరిగినప్పుడు మరి అక్కడ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఒక పంటకు కేవలం నీళ్లు రావటమే వాళ్ళకి ఈరోజు కష్టంగా ఉన్న తరుణంలో మరి రబీ పంటకు కూడా నీళ్లు ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడే రబీ పంటకు నీళ్లు కరువు వచ్చి రేపు పట్టిసీమ కనుక మొదలైతే అసలు మొదటి పంటకే ముప్పొచ్చే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళంతా కూడా మరి వాపోతా ఉన్నారు. దీన్ని బట్టి కేవలం ఈ ప్రభుత్వాన్ని రాయలసీమ మీద కపట ప్రేమ నాటకం తప్పించి దీనిలో ఏమాత్రం నిజం లేదనేది మరి మాకు అర్థమైందండి. మేడం ఇవాళ హంద్రీ నివా కానీ రాయలసీమకు సంబంధించిన గాలి నగర ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఎస్ఆర్బిసి ఇప్పుడు మెయిన్ కెనాల్ చూసిన ఆ పనులు కూడా పూర్తి కాలేదు, బడ్జెట్ అలొకేషన్స్ కూడా సరిగలేదు. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమకి నీళ్లు ఇచ్చేస్తాం వచ్చే జూలై 31 కల్లా ప్రచారం జరుగుతుంది, సీఎం చెప్తున్నారు, సాక్షాత్ ఇరిగేషన్ మినిస్టర్ చెప్తున్నారు, వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నారు? గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పాలన చేసి కనీసం 330 కోట్లు కూడా ఆయన కేటాయించలేదు. ఈ రోజు ఈ రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకే పట్టిసీమ ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. పట్టిసీమ కాదు ఇది, ఒట్టిసీమ. గోదావరి నదిపై ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి కృష్ణా డెల్టా నుంచి రాయలసీమకు తరలిస్తామని చెప్పడం జరుగుతా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పుడు పట్టిసీమలో వల్ల రాయలసీమ వల్లలో ప్రాజెక్ట్ పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో ఏ ప్రాంతాల్లో మీరు సస్యశ్యామలం చేస్తా ఉన్నారు మాకు క్లారిటీ ఇవ్వండి అని మేము కోరుతా ఉన్నాం. కానీ ఎక్కడ రాయలసీమకు ఈ ప్రాంతాలకు ఇస్తా ఉన్నామని జీవోలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అందుకే ఈరోజు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆల్ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు 67 మంది అంతా కలిసి ఈ ప్రాజెక్టులన్నీ విజిట్ చేస్తా ఉన్నాము. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక పంటకే నీరు ఇయ్యలేని పరిస్థితి ఉంది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈ రాయలసీమలో పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ కూడా 40,000 క్యూసెక్లు చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే, ఆయన పుణ్యమే ఇదంతా జరిగింది. మళ్ళీ ఈ రోజు భూమి పూజ కూడా చేసి మేము ఎన్ని అడ్డంకులైనా సంవత్సరానికే పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా దానితో పాటు కుప్పంను కూడా నీళ్లు తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి రాయలసీమ ప్రజలను మోసం చేస్తా ఉన్నారని తెలుస్తా ఉంది. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, పట్టిసీమ ద్వారా ఏ ప్రాంతాల్లో మీరు సస్యశ్యామలం చేస్తా ఉన్నారో క్లారిటీ ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికే ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నాయి.